असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्यो मा अमृतं गमय। सभी बच्चों को हिंदी क्लास के लिए स्वागत है। आज हम सातवीं कक्षा के छठवा पाठ छुट्टी पत्र पाठ के बारे में हम जानेंगे। छुट्टी पत्र का पत्र को इंग्लिश में लीव लेटर कहते हैं, तेलुगुलो उत्तरम लेखा। बच्चों ध्यान से देखो, यहाँ पर हमें कबूतर, पत्र, पोस्ट डालने वाला व्यक्ति, पोस्ट बॉक्स, पोस्टमैन, पत्र लेना पत्र ले रहा सो व्यक्ति, पत्र दे रहा सो डाकिया, इस चित्र में हमें दिखाई दे रहा है। इस चित्र से हमें क्या मालूम हो रहा है, यहाँ पर देखो ये पुराने जमाने का चित्र हमें यहाँ पर दिखाई दे रहा है। पुराने जमाने में लोग इस कबूतर को शिक्षण देकर इस तरह पत्र उन्हें भेजे जाता था। जिसे पत्र देना है उन्हें इस कबूतर को शिक्षण देके मुंह में इस तरह पत्र को रोल करके इस पत्र को बांधकर इस कबूतर को देते थे। कबूतर उस पत्र को लेकर उड़ते हुए जाता था। जिस व्यक्ति को इस पत्र देना है उस व्यक्ति को उस पत्र दिया जाता था। ये पुराना जमाने का चित्र हमें दिखाई दे रहा है। पिल्ललो इकड़ मनकु पावरम कनिपिस्तुंदी कदा, दानि नोट्लो मनकु लेख अंटे उत्तरं कूडा कनिपिस्तुंदी कदा। పూర్వకాలంలో చాలామంది అంటే ఏదైనా సమాచారాన్ని అందజేయాలంటే వాళ్ళు ఈ పావురాలకు శిక్షణ ఇచ్చి వాటి నోట్లో ఇలా లేఖను రాసి ఆ లేఖను దారంతో కట్టేసి దాని నోట్లో పెట్టి పంపిస్తే అది ఇలా ఎగురుకుంటూ వెళ్ళి ఎవరికైతే వీరు లెటర్ ఇచ్చి రమ్మని చెప్పారో వారికి లెటర్ ఇచ్చి వచ్చేవి అన్నమాట। यहाँ पर देखो जैसा समय बीत गया वैसा पोस्ट बॉक्स आ गया, कबूतर चले गए। कबूतर के स्थान पर यहाँ पर हमें पोस्ट बॉक्स दिखाई दे रहा है। यहाँ पर एक लड़का पोस्ट बॉक्स में पत्र डाल रहा है। यहाँ पर देखो बच्चों, इस जो पत्र डाले है ना, इस पत्रों को सभी पत्रों को लेकर ढाकिया जा रहा है। इस पत्र में हम जैसा समय बीत गया वैसा बोले तो इस पत्र लिखते समय पत्र पर हम पता लिखते हैं। सो उस पता की सहायता से हम जिसे पत्र लिखे है वहां पर डाकिया ले जाता है और जिसे देना है उन्हें पत्र पहुंचाता है। समय गड़चिन तरवात पावराल प्लेस लो पोस्ट बॉक्स वच्चाई। पोस्ट बॉक्स लो మనము లెటర్ రాసి మనం ఎవరికైతే పంపించాలో వారి అడ్రస్ రాస్తే కనుక ఈ పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఈ లెటర్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్తున్నారు చూడండి। కలెక్ట్ చేసుకొని ఈ బ్యాగ్లో వేసుకొని వాటిని ఎవరు ఏ అడ్రస్కి పంపిస్తే ఆ అడ్రస్ని తీసుకెళ్ళి ఇచ్చినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది। అంటే సమయం గడిచిన కొద్దీ పూర్వకాలంలో ఏ విధంగా ఉండే, పూర్వకాలంలో మనం పావురాల సహాయంతో లెటర్స్ ని చేరవేసుకునే వాళ్ళము। సమయం గడిచిన తర్వాత మనమేమో పోస్ట్ బాక్స్ల సహాయంతో, మరి ఇప్పుడు మనం వేటి సహాయంతో ఎక్కువగా సమాచారాన్ని వెంటనే తొందరగా పంపిస్తున్నాము అంటే ఫోన్స్ అని మనము ఈజీగా చెప్పవచ్చు। కానీ ఇక్కడ మనకు ఫోన్స్ ఇవ్వలేదు, జస్ట్ ఇది పూర్వకాలం ఇచ్చారు। సమయం అంటే పూర్వకాలం తర్వాత సమయం గడిచిన తర్వాత మనకు పోస్ట్ బాక్స్ వచ్చాయనేసి మీ అందరికి తెలియజేయడం కోసం ఇక్కడ ఈ చిత్రాలు అనేటివి ఇచ్చారు। ఓకే బచ్చ, చిత్రంకే ప్రశ్న దేఖేంగే। పహలా ప్రశ్న చిత్రమే క్యా దిఖాయి దే రహా హే, చిత్రంలో ఏమి కనిపిస్తున్నాయి। ఏక్ కబూతర్ చిట్టి కో లేకర్ ఉడతే హుయే ఆద్మీ తక్ పహుంచా రహా హే। ఒక పావురము చిట్టీకు లేకర్ అంటే ఉత్తరాన్ని తీసుకొని ఎగురుతూ ఆద్మిత కంటే ఎవరికైతే లెటర్ అందజేయాలో ఆ వారి వద్ద వారి వరకు ఎగురుతూ వెళ్తూ ఉన్నది।
लड़के के द्वारा डाले हुए पत्र को डाकिया दूसरे लड़के तक पहुंचा रहा है। इकड़ ఒక అబ్బాయి మనకు లెటర్ ఇస్తున్న చిత్రం కనిపిస్తుంది కదా, సో ఆ వేసిన లెటర్ని డాక్యా అంటే పోస్ట్ మ్యాన్ వేరే అబ్బాయికి చేరవేస్తూ ఉన్నాడు। దూసరా ప్రశ్న, పత్ర క్యూ లిఖతే హే, లెటర్ ఎందుకు రాస్తారు? సమాచార్ పంచానే కే లియే పత్ర లిఖతే హే, సమాచారాన్ని చేరవేయడానికి అంటే సమాచారాన్ని అందివేయడానికి మనము లెటర్లను రాస్తాము। तीसरा प्रश्न, लड़का चिट्ठी लेते हुए डाकिया से क्या बात कर रहा होगा? भाई चिट्ठी తీసుకునేటప్పుడు పోస్ట్ మ్యాన్ తో ఏమీ మాట్లాడుతూ ఉండవచ్చు, జస్ట్ మీరే ఊహించుకొని రాయాలి। ముజే ఆప్కా హి ఇంతజార్ థా, నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను, ఇంతజార్ అంటే ఎదురు చూస్తూ ఉన్నాను। मेरे मित्र की चिट्ठी आने वाली है, इंदुकोसम एदुरु चूस्तुन्नानंटे ना स्नेहितुडि वद्द नुंचि नाकु लेटर वच्चेदी उन्नदी। मुझे उसके परीक्षा का परिणाम जानना था, नाकु अतनी परीक्षा योक्क परिणामं तेलुसुकोवालनि चाला आशगा उंदी, अंदुकोसमे मीकोसम नेनु एदुरु चूस्तू उन्नानानि इक्कड अब्बाई पोस्ट मैन तो मात्लाडुतू उंडवच्चु लेदा ఇంకో రకంగా కూడా రాయచ్చు। లడకా చిట్టీ లేతేవే డాక్యసే ధన్యవాద్ కర్ రహా హోగా, అంటే అబ్బాయి చిట్టీ తీసుకుంటూ పోస్ట్ మ్యాన్కి ధన్యవాద్ అంటే థ్యాంక్ యూ అని కూడా చెప్తూ ఉండవచ్చు। ఇది మీ ఇష్టానికి, మీ ఇష్టానుసారంగా మీరే ఊహించుకొని ఈ ఆన్సర్ రాసుకోవచ్చు।